అంటే ప్రొఫెసర్ కె రాగేశ్వర్ వైసీపీకి అనుకూలంగా ఎక్కువగా చెప్తున్నారు అని సోషల్ మీడియాలో కొందరు మీరందరూ ప్రస్తావించింది. ఎగ్జాంపుల్ చెప్పండి, మీరు ఎగ్జాంపుల్ చెప్పండి, జగన్ కు ఎందుకు టెన్షన్ పడుతోంది? ఇది వైసీపీకి అనుకూలమా సార్? నా వీడియో ఇది యూట్యూబ్ ఛానల్ లో. ఎస్ సార్. జగన్ కు టెన్షన్ ఎందుకు పడుతోంది? ఇది నా వీడియో. ఎస్ సార్. సో ఇలాంటి వీడియోలు ఒక 100 చూపెడతాను నేను. 100 మీకు జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించిన వీడియోలు ఒక 100 100 పైన చూపెడతాను సార్. మరి అది వదిలేయండి. మీరు తెలుగుదేశం గ్రూప్ లోకి వెళ్ళి, తెలుగుదేశం సోషల్ మీడియాకి వెళ్ళి వెనక్కి తిరిగిపోండి. నా వీడియోలు ఎన్ని ఉంటాయో మీరే చూడండి. అవును. మరి నేను వైసీపీ అనుకుంటే నా వీడియోలు ఎందుకు వాళ్ళు పోస్ట్ చేస్తున్నారు? ఓకే. వాతావరణం అలా ఉందని చెప్తున్నా సార్. సో ఉదాహరణకి ఏడేడు విద్యా సంస్థల ఇష్యూ ఉంది, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ పెట్టాను. ఓకే. సమస్య ఏంటంటే తెలుగుదేశం వారికి వారిలాగా నేను మాట్లాడాలని, అది అయ్యే పని కాదు కదా సార్. వాళ్ళ బాధలు ఏంటంటే చంద్రబాబు నాయుడు ఇంద్రుడు, చంద్రుడు ఏం చేయాలి, చంద్రబాబు నాయుడు మోడీని తిడతాడు ఒకరోజు, భార్యకు కూడా న్యాయం చేయలేని వాడు దేశానికి ఏం న్యాయం చేస్తాడు, నేను వెంటనే మోడీ దుర్మార్గుడు మోడీ అని తాలిబజా. తర్వాత మళ్ళీ ఒక 5 ఏళ్ల తర్వాత చంద్రబాబు నాయుడు వచ్చి మోడీ విశ్వగురువు, మోడీ వ్యక్తి కాదు శక్తి అంటాడు. నేను అవును, మోడీ వ్యక్తి కాదు శక్తి అనాలి. లేదు చంద్రబాబు నాయుడు ఒకరోజు వచ్చి వాలంటీర్లు అక్రమ మహిళలు రవాణా చేస్తున్నారంటాడు, నేను వెంటనే వాలంటీర్లు అక్రమ మహిళలు రవాణా చేస్తున్నారు సతీష్ ఇలా సంగతి తేల్చాలి అనాలి వెంటనే. మళ్ళీ ఒక 2 నెలల తర్వాత చంద్రబాబు నాయుడు వచ్చి వాలంటీర్లరా మీకు 5,000 కాదు నేను 10,000 ఇస్తానంటాడు, నేను వెంటనే వాలంటీర్లు చాలా గొప్ప అనాలి. అరే ఒకరోజేమో ఈ చట్టం చాలా గొప్పది, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కేశవ్ అసెంబ్లీలో మాట్లాడింది, ఇది రాజస్థాన్ ఉంది ఆస్ట్రేలియాలో ఉంది, ఇది చాలా గొప్ప చట్టం అంటాడు. అప్పుడు నేను వెంటనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చాలా గొప్ప చట్టం సతీష్ అన్నా. మళ్ళీ వెంటనే వచ్చి ఈ చట్టం తెచ్చి మీ ఆస్తులు తీసుకెళ్తున్నాడు జగన్ అంటాడు చంద్రబాబు, నేను వెంటనే ఆస్తులు తీసుకెళ్తున్నాడు అన్నారు. ఎట్లా సాధ్యం? అయితే ఒకరోజు పవన్ కళ్యాణ్ తిడతారు 5 ఏళ్ల క్రితం, మళ్ళీ 5 ఏళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ చాలా గొప్ప అంటాడు, తిట్టినప్పుడు నేను తిట్టాలి పవన్ కళ్యాణ్, మెచ్చుకున్నప్పుడు నేను పవన్ కళ్యాణ్ మెచ్చుకోవాలి, ఎట్లా సాధ్యం? నాగేశ్వర్ ఎప్పుడైనా ఒక స్టాండర్డ్ ఒపీనియన్ ఉంటుంది, ఈ రాజకీయ నాయకుల్లాగా అటు ఇటు మారడు కదా.